ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధమైంది ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ క్రమంలోనే దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాస్కా టీకాకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది దేశంలో జరుగుతున్న టీకా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి ముక్కులో వేసే టీకా అందుబాటులోకి ఉండనుంది అయితే ఈ టీకా ప్రస్తుతానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో లభ్యం కానుంది అయితే ఇప్పటికే కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలు తీసుకున్నవారు ఈ నాస్కా టీకాను హెటెరోలాగస్ బూస్టర్గా తీసుకోవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందు టీకా ఇన్కోవాక్ ని బూస్టర్ డోసుగా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నవంబర్లో అత్యవసర అనుమతిచ్చింది ఇప్పుడు దీనికి కేంద్ర ఆమోదం లభించడంతో కోవిన్ ప్లాట్ఫామ్ లో అందుబాటులోకి రానుంది మన దేశంలో పద్దెనిమిదేళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వినియోగించేందుకు వీలుందని అధికారిక వర్గాలు తెలిపాయి మరోపక్క ప్రపంచ దేశాల్లో కేసులు భారీగా వెలుగుచూస్తుండటంతో క్రిస్మస్ కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో డ్రిల్స్ నిర్వహించనున్నారు మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు ఈ పండుగ సీజన్లో అందరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడం ఆవశ్యకం చైనా కొరియా బ్రెజిల్ నుంచి ప్రారంభమైన కోవిడ్ దక్షిణాసియాకు వ్యాపించింది ఇరవై నుంచి ముప్పై ఐదు రోజుల్లో భారత్కు వచ్చింది తాజా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది